नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय नमः शिवाय। అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంతాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైన దీవదిలిన నీ కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక గజముఖ గణపతి వైనావు
లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాక వర సిద్ధి వినాయక. కదల్చలేమయా చూపులు మరల్చలేమయా, కనులు కదల్చలేమయా చూపులు మరల్చలేమయా. ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కను విందు కలిగించావు ముకుందా. కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కను విందు కలిగించావు ముకుందా. కనులు కదల్చలేమయా చూపులు మరల్చలేమయా, కనులు కదల్చలేమయా. కొలది చూడాలనిపించును నీ రూపం, తనునంత ముంచెత్తును ఏదో తాపం. చూచిన కొలది చూడాలనిపించును నీ రూపం, తనునంత ముంచెత్తును ఏదో తాపం. పరిహారమయ్యేను మేము చేసిన ప్రతి పాపం. కనులు కదల్చలేమయా చూపులు మరల్చలేమయా, ఏమి కనికట్టు చేశావు గోవిందా, మాకెంత కను విందు కలిగించావు ముకుందా. కనులు కదల్ కదల్చలేమయా. కనులు కావవి లావణ్య కనులు, దోచిన కొలది దొరకును ఎన్నెన్నో మణులు. నేను కాదది మెరుపుల మాను నిరంతరము నీలి కాంతులీను. భుజములు కావవి నిఖిల భువనములు, హృదయము కాదది చంద్రోదయము.
మరల్చలేమయా ఏమి కనికట్టు చేశావు చుటకు సత్యదేవు వ్రతము ఒక్కటే సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము ఒక్కటే సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త
పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠము పై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవేయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ట చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి నీరిచ్చి పెరుగునే తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలి బట్టలు కొత్తవి కట్టబెట్టి జంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరి పై చల్లి ఆభరణములను అలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తించి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలి గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అన మాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనది ప్రసాదమగును నివేదింపనది ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి ఏకదానమి శారణ్యే ప్రసై సౌనకాదయః
ప్రభుచ్చరానంతం సర్వే సూతం పౌరాణికం గలుహు. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో సూతుడు ఋషులు ముందులు అందరూ కూర్చొని ఉండగా ముందులందరూ కూడా సూతమహాముని అడిగారు, ఏమని ఓ సూతమహాముని ఏ వ్రతము గాని తపస్సు గాని చేసినట్లయితే కష్టములన్నీ తొలగి కోరిక నెరవేరుతాయో అట్టి వ్రతం ఏదైనా ఉంటుందో చెప్పమా అని అడిగారండి. అప్పుడు సూతుడు చెప్తున్నాడు, మునీశ్వరులారా మీరు మంచి సంగతి అడిగితే సకల లోకాల యందు మీకు గల భక్తి చాలా మంచిది. స్వర్గ మధ్య లోకమును దుర్లభ వ్రతము గలదు. ఆ వ్రతం పేరే శ్రీహరి కవేరక రూపం శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది అని చెప్పాడు ఆయన. సరే అప్పుడు అది ఎలా చేయాలి, ఇట్లా విధానం జరపమంటే ఇప్పుడు మళ్ళా సూర్యుడు చెప్తున్నాడు మునుల కోరిక మీద. ఒకనొక సమయంలో నారదుడు శ్రీహరి వైకుంఠమును వెళుతూ మార్గ మధ్యలో భూలోకమున మానవులు కష్టాలు చూచి ఎట్లు తొలగుతాయి అని ఆలోచన చేస్తూ సరాసరి విష్ణు లోకమునకు వెళ్ళి శ్రీహరిని చూచి ప్రార్థించి అనేక విధంగా ప్రార్థించగా స్వామి అన్నాడు, ఓ నారద మహర్షి ఇక్కడ ఏమిటి కొంచెం పరిశీలిస్తే నారద అంటున్నాడు, ఓ త్రి జగత్ ప్రభు మనిషి లోకములు ఎవరూ కూడా చాలా కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళ బాధలు కూడా ఏదో ఉపాయం ఉంటే చెప్పున్నా అంటే అప్పుడు శ్రీహరి అంటున్నాడు, నీవు నాకు వేరే అవతారము సత్యనారాయణ స్వామి వారి వ్రతము అది చేస్తే అన్ని శుభములు కలుగుతాయి దుఃఖములు తొలుగుతాయి అని చెప్పగానే నారదుడు అడగగానే మళ్ళా విష్ణువు చెప్తున్నాడు ఎలా చేయాలో విధి విధానాన్ని. వారు ముందుగా నీతుడై పూజాగృహంలో మఠం ఏర్పరిచి అంత ఆసనం వేసి మళ్ళా బియ్యం పోసి కలశము ఉంచి నూతన వస్త్రములు ఉంచి ప్రతిమారం సత్యనారాయణ వారి పటము నుంచి చక్కగా దాని మీద మళ్ళా పంచాం మండపం మందు ముందుగా గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వర గౌరీదేవులను పూజించాలి. అనంతరము ఆదిత్యాది నవగ్రహ దేవతలందరినీ కూడా వారి వారి స్థానాల్లో ప్రతిష్ఠించాలి. అనంతరం ఇంద్రుడు మొదలు దిక్పాలకులందరినీ కూడా వారి వారి దిశలో ప్రతిష్ఠించిన తర్వాత పంచామృత మండపాన్ని అభిషేకించి స్వామివారి ప్రతిమారూపంగా పూజ చేసి ఎదప స్వామివారిని అర్చించవలేను. ఈ పూజా సమయంలో స్వామివారికి భక్తితో బంధువులందరినీ కూడా పిలుచుకుని వచ్చి యథాప్రకారంగా స్వామి పళ్ళు పరములు ప్రసాదం అన్ని కూడా నివేదన చేసి పూజ చేయించిన బ్రాహ్మణోత్తమ ఆశీర్వచనము తీసుకుని బంధువులందరితో కలిసి స్వామివారి ప్రసాదమును పూజింపవలేను. స్వామివారికి నిత్య గీతిగా సమస్త ఉపచారం సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందవలేను. ఇది రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. నక్షత్రాన్ని రెండవ కథా ప్రారంభం చెప్తున్న శ్రద్ధగా వినండి. మళ్ళా ఒకనొక సమయంలో కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చదువుకుని ఉండి కూడా చేసే పూజలు అనురాగ పెళ్ళి
పూజలు నీవి
గారంటీ భాగ్యాలన్నీ బాగా పండాలి. మంచి మంచి మాన్యాలన్నీ మాకు దక్కాలి, మంచి మంచి మాన్యాలన్నీ మాకు దక్కాలి. జై వెంకటరమణ గోవింద హరి జై 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 మా పాలి దైవ మా మాధవ దేవ జై జై జై. లక్ష్మీ పాలించవమ్మా విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మీ హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మీ పాలి.